హాయండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మెత్తుపల్లి. ఒకసారి ఈ కథనంలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. లాక్డౌన్ ముగిసిన తర్వాత భారతదేశ దృక్పథం ఎలా ఉండబోతోంది? ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతుంది, ఇండియా మాత్రం భారతదేశం 130 కోట్ల ప్రజల్లో ఒక ఆశాదీపాన్ని వెలిగించింది, ఒక ధైర్యాన్ని నింపింది, తమ కర్తవ్యాన్ని గుర్తించేలా చేసింది, దేశం పట్ల తమ ప్రేమను అందరిలో వెలిగించింది. అందరూ చైనా చైనా అనేవారు, అదే ఒకప్పుడు మాట. ప్రస్తుతం భారత్ భారత్ అనే పేరు మార్మూగిపోతుంది. కారణాలు తెలుసుకోవాలనుకుంటే ప్రపంచ దేశాలు గుర్తించిన ప్రధాన అంశాలు చూడండి. ఈ మహమ్మారి నుంచి బయటపడిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఇలాంటి వాతావరణంలో నివారణ త్వరగా సాధ్యమవుతుందని, నష్టం తక్కువగా ఉంటుందని ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా భారతదేశంలో ఉంటే వారితో పాటు తమ దేశం కూడా బాగుంటుందనే భావన అప్పుడే అందరిలో వ్యక్తమవుతుంది. మన దేశ వాతావరణం, భారతీయులు తినే ఆహారం, వారిలో ఉన్న బలమైన వ్యాధి నిరోధక శక్తి, ఆఖరిగా భారతీయులు నమ్మే ఆ దైవబలం, వీటన్నిటి ద్వారా అందరూ మనల్ని ప్రత్యేకంగా చూడటం ప్రారంభిస్తారు. మన దేశం భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యధిక ఔషధ ఉత్పత్తులు ఎగుమతి చేసే శక్తిగా అవతరించనుంది. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు తమ ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన లేదా ఇతర రంగాల్లోని ఉత్పత్తుల పరిశ్రమలన్నీ చైనా నుంచి భారతదేశానికి తరలించేందుకు సిద్ధమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చైనా తర్వాత భారతదేశంలోనే అన్ని మానవ వనరులు ఉన్నాయి. ఇది ఒక కొత్త మార్పు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా భారతదేశం తన తాను మార్చుకోనుంది. భారతదేశం భవిష్యత్తులో ప్రపంచంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే తయారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా రూపుదిద్దుకోనుంది. చాలామంది అంటున్నారు ఆర్థికంగా భారతదేశం నష్టపోయిందని. ఎంత మాత్రం కాదనే చెప్పాలి. రేపు భవిష్యత్తులో బలోపేతం కావడానికి నవ భారతదేశానికి కొత్త రూపురేఖలు తీర్చిదిద్దే ఆలోచనలు అప్పుడే మొదలయ్యాయి. ప్రపంచంలో అంటే ముఖేష్ అంబానీ తరహాలో లక్షల కోట్లు టర్నోవర్ చేసే ప్రముఖ సంస్థలు, బ్రాండెడ్ కంపెనీలు భారతదేశం వైపు రానున్నాయి. వారందరికీ తెలుసు భారతీయులు కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, ఇంకా ముఖ్యంగా నమ్మకమైన వాళ్ళుగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. చైనాతో పోల్చుకుంటే వారికన్నా ప్రయోజనకరమైన లక్షణాల్లో మనమే ముందుంటాం. భవిష్యత్తులో భారతదేశం కొన్ని కోట్ల మందికి ఉపాధినిచ్చే మహాశక్తిగా అవతరించడం, భారతీయ శాకాహార భోజనాన్ని వంటలను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయి. ఇంతవరకు మన భారతదేశం ప్రజలు ఇతర దేశాలు వెళ్లేందుకు వీసాలు, పాస్పోర్ట్ల కోసం ప్రయాసాలు పడుతుండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇతర దేశాల నుంచి భారతదేశం వచ్చేందుకు వీసాలకు డిమాండ్ భారీగా పెరగనుంది. అమెరికా, లండన్ వెళ్లేందుకు మన వాళ్ళు క్యూ లైన్లలో ఉన్నట్టే అక్కడ వారందరూ భారత కాన్సులేట్ ముందు ఇండియన్ వీసాల కోసం వేచి చూసే రోజులు త్వరలోనే రానున్నాయి. ఈ కళ తక్షణం సాకారం అవుతుంది. కానీ ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా భారతదేశాన్ని మెట్రో నగరాలను, నగరాలను, రాజధానులను, 50 ఎకరాల వీడుగా ఉన్న ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు 10 సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఔషధాలు అంటే మెడిసిన్స్ అత్యంత తక్కువ ధరకు ఇక్కడి నుంచే లభించనున్నాయి. ఆయుర్వేదం, హోమియోపతి, యోగా, ప్రాణాయామం ఇలాంటివన్నీ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేవన్నీ కూడా బాగా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు తరలిపోయిన మన భారతీయ మేధావులు తిరిగి మన ఇండియాకు వచ్చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాశ్మీర్ భూతల స్వర్గలోకంగా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న శీతల ప్రాంతాలు కాదు, మన కాశ్మీర్కి వెళ్దామని అందరూ అనుకునే రోజు వస్తుంది. కరోనా సృష్టించిన సమస్యలన్నీ సర్దుకుంటే ఈ ఏడాదిలోనే ఇవన్నీ ప్రారంభమయ్యే అవకాశాలను కొట్టిపారేయాలని మేధావులు పేర్కొంటున్నారు. ఇక ఇక్కడి నుంచి ప్రపంచ పటంలో భారతదేశం తన మార్కును చూపించే దిశగా నడవనుంది. మన దేశం మనందరికీ ఒక గర్వకారణం. థ్యాంక్ యూ.